ఎలక్షన్లు దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఎలక్షన్లు అంటే 5 ఏళ్ల భవిష్యత్తు అని మనం అనుకుంటాం, కానీ అన్ఫార్చునేట్గా మన రాజకీయ నాయకులంతా మన భవిష్యత్తు ఆటలాడుకుంటున్నారో లేకపోతే మన భవిష్యత్తుని కామెడీ చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు జగన్ గారు వచ్చేసి నేను పెన్షన్లు పెంచుతాను, ఇంకోటి పెంచుతాను, అది చేస్తాను ఇది చేస్తాను అని ఆయన ఏదో ఆయన స్టేట్మెంట్ ఆయన ఇస్తారు. ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పెన్షన్ 2000 చేశారు, ఈ మధ్య ఇంకేవో చేస్తున్నారు, కొన్ని చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఇవ్వని రైతు రుణమాఫీలో అది కొంత భాగం కూడా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తున్నానని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోయినా అని ఒక లైన్ యాడ్ చేశారు. సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు అనేది మన 4 ఏళ్ళు బీజేపీ ఉన్నప్పుడు మనం మాట్లాడలేదు కదా అంటే అదొక మళ్ళీ ఆ కాంట్రవర్సీలోకి మనకి ఎందుకు కానీ. బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎన్టీ రామారావు గారు వచ్చిన కొత్తలో వచ్చినప్పుడు ఆయన మేనిఫెస్టోలో 2 రూపాయలు కిలో బియ్యం ఇస్తానని చెప్పారు. చెప్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అనుకుంటే అప్పుడు ముఖ్యమంత్రి, ఆయన 1.5 రూపాయలకే బియ్యం ఇచ్చారు ఎలక్షన్ ముందు. ఇట్లాగే 2 నెలల ముందు 1 నెల ముందు కాంగ్రెసే ముందు పెట్టింది 1.5 రూపాయల బియ్యం అన్నారు. కానీ ప్రజలు ఓటేసింది ఎన్టీ రామారావుకి వేశారు, కాంగ్రెస్కి ఇవ్వలేదు ఓట్లు. సో మనం ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చి ఒక మేనిఫెస్టోనో కాదు ఒక ఐడియా వదిలిపెడితే దాన్ని మనం ఇక్కడ ఆచరించేసి వాళ్ళకంటే ముందు మనం చేసాం అనుకోవటం వల్ల ఎవరికి మంచి లాభం జరుగుతుందని నేను నమ్మను. ఇక్కడ కావాల్సింది ఏంటంటే నిజాయితీ కావాలి. నిజాయితీగా మనం ఏం చేద్దాం అనుకున్నాం, ఏం చేస్తాం, చేసేది చేయటం తప్పేం లేదు. ఇప్పుడు 2000 కాదు 3000 ఇవ్వండి, అది ఇష్యూ కాదు. బట్ నిజాయితీగా చేస్తున్నాం. నిజాయితీగా చేస్తుంటే మనం వచ్చినప్పటి నుంచి ఏం చేసాం, చేయలేదు ఓకే అతను అన్నాడు, మనం ఎందుకు చేయాలి, మనం అనుకున్న చెప్పిన ఏమన్నా ఉంటే చేసేద్దాం, మిగిలిపోయి ఉంటే చేద్దాం అనే ప్రయత్నం చేయాల్సింది. చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు. అయితే ఈ రామాయణంలో పిడకల వేటలాగా ఈ ఊళ్ళో రూమర్లు, పవన్ కళ్యాణ్ గారు నేను ఎవరితోని కలవను మర్రో, నా ఎలక్షన్ నేను చేసుకుంటాను, నేను ఒంటరిగా పోరాటం చేస్తాను, ఒకవేళ కొద్ది గొప్ప కలిస్తే కమ్యూనిస్ట్ పార్టీలతో కలుస్తానని ఆయన ఒక పక్కన చెప్తారు. మార్కెట్లో ఉన్నామో చాలామంది విపరీతంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయారు, సీట్ షేరింగ్ కూడా అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారికి ఏదో రాజ్యసభ సెంటర్కి పంపిస్తారు, ఇక్కడ ఏదో 30 సీట్లు ఇస్తారు అని ఎవళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పేస్తున్నారు. నిజమా అబద్ధమా, క్రాస్ చెక్ చేద్దామా? ఓ పక్కన మరి పవన్ కళ్యాణ్ గారు నేను చెయ్యిన ఎవరితోనూ కలవను అంటున్నారు కదా, కలుస్తారని మీకు ఎట్లా తెలుసు, మీరు ఎట్లా గ్యారంటీగా చెప్తున్నారు అని ఎవరిని అడిగితే దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. బట్ కన్ఫర్మ్ న్యూస్ అండి, మాకు తెలుసు, మేము వినేసాం చూసేసాం, వాళ్ళిద్దరు మాట్లాడేసుకున్నారు, జరిగిపోయింది అంటారు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి రేపు ఇప్పుడు ఒకవేళ జరిగింది అనుకోండి, జరిగింది అంటాం. ఇప్పుడు నేను ఎట్లాగో చెప్తున్నాను కదా, అంటున్నారంట అన్నాను కాబట్టి నేను అన్నారని అన్నాను కానీ నేను అన్నానా అండి అనొచ్చు. సో 4 రెండేపులా పదును ఉంటుంది కదా. అట్లా కొంచెం నేను కూడా ఈ మధ్య నేర్చుకుంటున్నా, విన్నది మీతో చెప్పాను, తర్వాత మీరు ఆలోచించుకోండి. బాయ్.